మహిమైన మహామునుల స్థావరములు మహామునులు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ కంచము భరత మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా తృప్తిని కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈ సమరసత ఫౌండేషన్ వారు చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దళితవాడల్లో టీటీడీ ఆధ్వర్యంలో దళితవాడలు మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో దేవాలయాన్ని నిర్మించింది. దాంట్లో కూడా ఆ దేవాలయాలు నిర్మించడమే కాకుండా అందులో పూజారులు కూడా ఆ దళితవాడల్లో ఉండే వాళ్ళని టీటీడీ ఆధ్వర్యంలో శ్వేతలో నడుస్తున్న శ్వేత వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్రామాల్లోనే ఆ దేవాలయాల్లో పూజారులుగా దళితులు పెట్టే స్థాయికి ఈరోజు మన సాంప్రదాయాలు వచ్చినాయి. అంటే దానికి కారణం మన సమరత ఫౌండేషన్ వారు టీటీడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమాలని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వెనకటి రోజుల్లో మనం చూసాం దేవాలయాలకి దళితుల్ని హరిజనుల్ని రానిచ్చేవాళ్ళు కాదని మనం చూడలేదు, కానీ విన్నాం కథల్లో కొన్ని సందర్భాల్లో తెలియజేసి. అటువంటి రోజుల నుంచి ఈరోజు ఒక దళితుడు మన ముందు వేదం పఠిస్తూ ఒక దళితుడు మన ముందు పూజా కార్యక్రమం నిర్వహించాడు. మీరందరూ కూడా చూశారు ఇంత గొప్ప సాంప్రదాయంకి ఇందులో వచ్చింది అంటే దానికి ఈ సమరసత ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చేస్తున్న గొప్ప కార్యక్రమాల వల్లే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలని ఇంకా దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మన హిందూ హైందవ సాంప్రదాయాన్ని ఇంకా గొప్పగా వెలిగించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి అందులో భాగంగానే ఇందాకనే చెప్పడం జరిగింది. భాగవతం, భారతం, రామాయణం లాంటి గ్రంథాలని సులభతరంగా గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పావని సేవా సంస్థ అనేవాడు ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 గ్రంథాలను తర్జుమా చేసి సులభ భాషలో తెలుగులో అర్థమయ్యే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాఠశాలలో విద్యార్థులకే కాకుండా గ్రామాల్లో ఇంట్రెస్ట్గా ఉండి చదువుకోవాలనుకునే పెద్దలకు కూడా అందించే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తాం. ఈ విధంగా హిందూ ధర్మ ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇంకా ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా మేము ముందుంటాం. దేశవ్యాప్తంగా అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి ప్రతిష్టను పెంచే విధంగా కూడా మేము ప్రతి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.